నమస్తే. ఈరోజు మా కిచెన్ నుండి చికెన్ కీమా ఎగ్ బిర్యానీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు, నేను ఒక అరకిలో బియ్యం, బాస్మతి బియ్యం కడిగి నానబెట్టి ఒక అరగంట నానబెట్టి నీళ్ళు వంచేసి ఉంచుకున్నాను. అలాగే కీమా తీసుకున్నాను, మన ఇష్టం ఒక అరకిలో తీసుకొని బోన్స్ అన్నీ తీసేసి గ్రైండ్ చేసుకున్నాను. నేను కీమా రెడీ చేసుకున్నాను. చికెను, ఎగ్స్ కూడా 8 ఎగ్స్ తీసుకున్నాను నేను. అలాగే మనం దాంట్లో వేసే మసాలాకి ఉల్లిపాయ ముళ్ళు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకున్నాను నేను. అల్లం, వెల్లుల్లిపాయలు, లవంగ, దాల్చిన చెక్క, లవంగాలు ఒక 8 పది తీసుకున్నాను, చిన్న మరాఠా పువ్వు తీసుకున్నాను, అలాగే ఇలాచీలు 6 తీసుకున్నాను, దాల్చిన చెక్క ఈ పాటు తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ చేస్తాను నేను. ఈ మసాలా ఇదన్నమాట దీనికి. అలాగే గరం మసాలా పౌడర్ తీసుకుంటాను, కొంచెం సరిపడా వేసుకుంటాను నేను. కారం, ఉప్పు, పసుపు, మిరియాల పొడి. అలాగే మనం ఫస్ట్ తాలింపులోని బిర్యానీ ఆకు, కొంచెం ఇలాచీలు ఇలాగా ఒలిచేసుకొని వేసుకుంటే బాగుంటాయి. ఒక 3 లవంగాలు, 4-5 ఇలాచీలు మన ఇష్టం వేసుకోవచ్చు. అలాగే బిర్యానీ అయిన తర్వాత లాస్ట్కి మనం కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, ఫ్రైడ్ ఉల్లిపాయలు, మనం బ్రౌన్ ఆనియన్స్ అన్నమాట, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేయించేసుకున్నాను. అలాగే జీడిపప్పులు, ఇది ఆప్షన్, మన ఇష్టం వేసి నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. నేను వేస్తున్నాను కొంచెం జీడిపప్పు కూడా వేయించి ఉంచుకున్నాను, కొత్తిమీర. అలాగే ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆయిల్, నెయ్యి కొంచెం వేసుకుంటాను, నిమ్మరసం, ఒక 2 కాయలు నిమ్మరసం తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ అన్నీ మనం ఇలాగా కాట్లు పెట్టేసుకుందాం. సన్న ఫోర్క్ తీసుకొని కానీ నైఫ్తో కానీ ఎంత వీలైతే అంత ఘాట్లు పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం. కొంచెం ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి వేసి ఫ్రై చేసుకుందాం. అన్నీ ఎగ్స్ ఇలాగే మనం ఘాట్లు పెట్టేసుకుందాం. మనం ఫస్ట్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా ముందు ఫ్రై చేసుకుందాం ఎగ్స్. అందుకని దానికి సరిపడా ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఈ ఆయిల్ కాగాక మనం ఫ్రై చేసుకుందాం ఎగ్స్. ఆయిల్ హీట్ ఎక్కింది, మనం ఎగ్స్ వేయించుకుందాం. కొంచెం సాల్ట్ కలుపుకుందాం కొద్దిగా. ఈలోగా మనం మసాలా కూడా మిక్సీ చేసుకుందాం. ఎగ్స్ వేస్తూ ఉంటాయి ఇలాగా, మనం ఇట్లా యాగనిద్దాం. ఇలాగా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ అంతా ఒకే కలర్ వచ్చేలాగా వేసుకుందాం. అలాగే మనం ఈలోగా కొంచెం ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ఉప్పు, కొద్దిగా సాల్ట్. ఇందాక మనం గుడ్లలోకి అనమాట, ఇందాక ఆల్రెడీ మనం వేపేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, అందుకని కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే కారం, కొంచెం గరం మసాలా పౌడర్ వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని మనం ఈ గుడ్లు వేగిన తర్వాత వేసి బాగా గుడ్లకి పట్టేలాగా ఒక 2 నిమిషాలు వేసుకుందాం. కారం ఇంకొంచెం వేస్తాను నేను. ఇప్పుడు ఎగ్స్ వేగిన తర్వాత మనం వేసుకుందాం అది. నేను కొంచెం ఎక్కువ ఆయిల్ తీసేసాను, ఇంకా చాలు వేగిపోయినాయి, అందుకనే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ తీసేసాను. అది నేను బిర్యానీలకు వాడిస్తాను. ఇప్పుడు మనం కలుపుకున్న గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, మనం మిరియాలు కూడా వేయలేదు, అది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ పట్టేలాగా
ఒక రెండు నిమిషాలు యాడ్ చేద్దాం. మనకి ఎగ్స్ రెడీ అయిపోయినాయి, మసాలా ఎగ్స్ మసాలాలో ఉన్నాయి, ఎగినాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకొని బిర్యానీ స్టార్ట్ చేద్దాం, ఇవి తీసేద్దాం. మనం బిర్యానీ కోసం ప్యాన్ పెట్టుకున్నాం, కొంచెం నెయ్యి వేసుకుందాం. అలాగే ఆయిల్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఇవి వేపాలి. మసాలా మిక్సీ చేసేసుకున్నాను నేను. ఆయిల్ హీట్ ఎక్కింది, మనం బిర్యానీ ఆకు మనం ఒలిచిపెట్టుకున్న ఇలైచీలు లవంగాలు వేసి ఇప్పుడు మనం గరం మసాలా వేసేసుకుందాం. మసాలా పచ్చి వాసన పోయే వరకు యాడ్ చేద్దాం. ఇలాగా పచ్చి వాసన పోయేలాగా ఇలా యాగనిచ్చిన తర్వాత ఇప్పుడు కీమా కూడా వేసేసుకోవాలి. మనం శుభ్రంగా కడిగేసి కొంచెం ఉప్పు ఆయిల్ పట్టించి ఉంచాను నేను, లేదంటే అలా కడిగేసి డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. చికెన్ కీమా తొందరగా ఉడికపోతుంది కదా, అందుకని నేను చికెన్ కీమా తీసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం మూత పెట్టేసి యాడ్ చేద్దాం. కొంచెం ఉప్పు కలుపుకుందాం, కలుపుకొని మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు యాడ్ చేద్దాం. మనం ఇప్పుడు 5 నిమిషాలు వేగింది సరిపోయింది. ఇప్పుడు బియ్యం కూడా మనం కడిగేసుకున్నాం కదా, బియ్యం కడిగేసి ఉంచాను నేను. ఒక అరగంట నీటిలో ఉంచి అప్పుడు కడిగేసి నీళ్ళలో ఉంచేసి పొడి బియ్యం అన్నమాట, ఇది అరగంట నానితే సరిపోతాయి. ఇప్పుడు ఈ బియ్యం వేసి అరగంటలో కొంచెం ఈ బియ్యం వేగేసరికి మనం ఇంకో స్టవ్ మీద కొంచెం వేడి నీళ్ళు కూడా మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒకటికి ఒకటిన్నర మీద కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని మనం పెట్టుకుందాము. ఇప్పుడు నేను వెనక స్టవ్ వెలిగించేసి వాటర్ పోసి పడుతున్నాను నేను. ఇది మనకు బియ్యం కూడా వేగేసరికి నీళ్ళు వేడెక్కిపోతే తొందరగా అయిపోద్ది. మనకి ఒక ఇలాగా ఒక 5-6 నిమిషాలు బియ్యం వేగితే బాగుంటుంది, అన్నం పొడిపొడిగా బాగుంటుంది. నేను ఇందాక ఇంగ్రీడియంట్స్ చెప్పినప్పుడు పచ్చిమిరపకాయలు మర్చిపోయాను, పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు వేసుకుందాం. కొంచెం ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాం. అలాగే గరం మసాలా పౌడర్ ఒక 2 చెంచాలు వేసుకున్నాను, చిన్న చెంచా ఇది. కారం ఎక్కువ వేసుకుందాం, ఎగ్స్లో కూడా మనం బాగానే వేసుకున్నాం. కారంగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని కారం 3 స్పూన్స్ దీంతో వేసాను నేను చిన్న చెంచాతోటి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా వాటర్ వేసేసుకుందాం. నచ్చిన వాళ్ళు టమాటా కూడా వేసుకోవచ్చు, టమాటా ప్యూరీ కానీ టమాటా కట్ చేసి కానీ కూడా వేసుకోవచ్చు. అలాగే కొబ్బరి పాలు ఇష్టపడితే అది కూడా వేసుకోవచ్చు, 1 కప్పు కొబ్బరి పాలు. ఇప్పుడు బాగా కలిపేసుకుని వాటర్ వేద్దాం. ఇప్పుడు మనం నీళ్ళు కాగుతున్నాయి, వేసేసుకుందాం. కొలిచి పెట్టుకున్నాను నేను, అందుకని ఇప్పుడు ఇంకా అలా డైరెక్ట్ వేసేస్తున్నాను. మనం బాగా పొడిగా ఉండాలి అనుకుంటే గ్లాసున్నరే కరెక్ట్గా సరిపోతాయి, లేదు ఇంకొంచెం అంత పొడిగా బాగుండదు కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది అంటే గ్లాస్కి 1/3 గ్లాస్ బియ్యం వేసుకుంటే 1 1/3 నీళ్ళు వేసుకోవాలి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. మరి 2 అయితే మాత్రం మెత్తగా అయిపోతుంది. మరి ఇప్పుడు మనం ఇది మగ్గనిద్దాం, మూత పెట్టేద్దాం.
నువ్వు ఇప్పుడు మూత తీసి చూద్దాం. బాగుంది. ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇంకా నిమ్మరసం కూడా వేసుకుందాం. లెమన్ జ్యూస్ ఇప్పుడు వేసుకుందాం. వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం అన్నీ ఇలాగా కొంచెం ఉల్లిపాయలంతా కలిసేలాగా కలిపేసుకుందాం. మనం ఉల్లిపాయలు కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి వేపుకుంటే బాగుంటుంది. బిర్యానీలో ఇలా వేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు మనం నెమ్మదిగా ఎగ్స్ వేసి కూడా కొంచెం నెమ్మదిగా కలుపుదాం. గుడ్లు చితికిపోకుండా కలుపుదాం. మనం వేసిన ఎగ్స్ అన్నీ నెమ్మదిగా ఇలాగా కొంచెం రైస్ తోటి కాస్త ఇలాగ కలుపుతున్నట్టు చేసి ఈ రైస్ మధ్యలో పెట్టేస్తే కొంచెం అప్పుడు బాగా పడతాయని నేను మసాలాంతాను పెట్టేసి కొంచెం ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి మగ్గనిద్దాం. ఇప్పుడు మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. మనం జీడిపప్పు కొత్తిమీర అన్నీ వేసేసుకొని ఇంకా కలిపేసి స్టవ్ పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఒక 5-10 నిమిషాలు ఇలాగా ఎగ్స్ విడిపోకుండా జాగ్రత్తగా మనం కలుపుకుంటే బాగుంటుంది. ఇంకా స్టవ్ కట్టేసి మనం సర్వింగ్ డిష్లో తీసుకుందాం. మనకి కీమా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ డిష్లోకి తీసుకున్నాం. మనం కీమా కూడాను మరి ఎక్కువగా కలిపేయకుండా ఉంటే కొంచెం ఇలాగా చిన్న చిన్న ఉండలుగా కూడా ఉండి మనకి బిర్యానీ తింటున్నప్పుడు బాగుంటుంది. తప్పకుండా మీ అందరూ ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ గురించి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది లంచ్ బాక్స్లకు బాగుంటుంది. పిల్లలకు కూడా మంచి లంచ్ బాక్స్లోకి మంచి లంచ్ అవుతుంది ఇది. మీ అందరూ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అందివ్వండి. అలాగే ఉమా మాదేటి కిచెన్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి రెసిపీ గురించి. థ్యాంక్ యూ.